సాయిబాబా మందిరంలో వైభవంగా శ్రీరామనవమి వేడుకలు. కళ్యాణంలో పాల్గొని స్వామివారికి అమ్మవారికి పట్టువస్త్రాలు ముత్యాల తలంబ్రాలు సమర్పించిన మాజీ మంత్రి సిద్ధ రాఘవరావు దంపతులు. శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా రాష్ట్ర మాజీ మంత్రి సిద్ధ రాఘవరావు, శ్రీమతి లక్ష్మీ పద్మావతి దంపతుల ఆధ్వర్యంలో ఆదివారం ఒంగోలు లాయర్పేట సాయిబాబా మందిరంలో సీతారామ కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. మాజీ మంత్రి సిద్ధ రాఘవరావు దంపతులు కళ్యాణ వేడుకలలో పాల్గొని స్వామివారి అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమానికి సిద్ధ రాఘవరావు దంపతులు పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమం లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం సాయిబాబా మందిరంలో వేంచేసి ఉన్న గణపతి ఆలయం, షిరిడి సాయిబాబా మందిరం, దత్తాత్రేయ స్వామి, ద్వారకామాయి, ధుని, రాజరాజేశ్వరి అమ్మవారు, సిద్ధ రాజరాజేశ్వర మరకతలింగం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. Thank you.
నాకెవరు లేదే అమ్మా, వాళ్ళు అదే కెమెరా వాళ్ళకి పంపించాను, 500 ఇస్తానులే. Thank you.